కేసులు ఉన్నవో లేదో తప్పు చేశాడో లేదో తెలియదు కానీ ఇదంతా బీజేపీ బీజేపీ కారణమే మెయిన్ గా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మన మోడీ కన్నా నాలెడ్జ్ పర్సన్ ఎట్లైనా ఒక స్టేట్ ని డెవలప్ చేయడానికి టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఇతనికి నాలెడ్జ్ ఉంది రేపు ఈయన బా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా రేపు ఒకవేళ వస్తే కాంగ్రెస్ ఫుల్ గా సపోర్ట్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని ఇరికిచ్చి ఉన్నారు దీని మాత్రం ఖండిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు దీంట్లో దోష కాదనే తెలియదు కానీ విషయం ఏంటంటే ఇది బీజేపీ దీనికి ఒత్తాసి ఎవరు పవన్ కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంటే డైవర్ట్ చేసేసి పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవుదాం అనుకున్నాడు కానీ సీఎం పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు అక్కడ చంద్రబాబు నాయుడు తప్ప ఒకవేళ వస్తే చంద్రబాబు నాయుడు వస్తాడు లేకపోతే జగన్ వస్తాడు పవన్ కళ్యాణ్ సీన్ లేదు ఇదేని గేమ్ ఆడుతున్నారు అంతే జగన్ కావాలని చేశాడు అనేసి అంటున్నారు కావాలని లక్ష్మీస్కుంది ఇలా చేశాడు అని జగన్ మీద అంటున్నారు మీరేమంటారు అంటే జగన్ మీద అంటున్నారు అని అంటున్నారు కానీ ఎక్కడ ఏం అనప తెలియట్లేదు కదా అంటే ప్రభుత్వం వాళ్ళదే కదా ప్రభుత్వం సరే ఓకే ప్రభుత్వం వాళ్ళదే ఉంది లేదని కాదు ఇప్పుడు కేసు పెట్టలేదంట కదా యాక్చువల్గా నాకు దాని గురించి అంత డీటెయిల్స్ తెలియకున్నా ఇప్పుడు కేసు పెట్టలేదంట ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టినరంట సో అప్పటి నుంచి ఉన్నది ఇది చర్చలు జరిగింది ఇప్పుడు ఈ టైంలో కావాలని పెట్టారు తెలియదు మరి దాన్ని ఏం చేయలేదు ఇది మెయిన్గా ఏంటంటే మోదీ ఇది మోదీకి ఎందుకంటే మోదీకి సరైన మొగుడు చంద్రబాబు నాయుడు సో దాని మూలంగా ఈ పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఏదో అంటారు తెలుసా వీడేదో వీడికేం తెలియదు వీడికి నాలెడ్జ్ లేదు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ వీడికి ఏమీ లేదు ఏదో పెద్ద తోపు మొన్న భారత్ అంటారంట ఆల్రెడీ ఇండియా అని ఇండియా ఇండస్ మన ఇండస్ నది నుంచి ఇండియా అని పేరు వచ్చింది దీన్ని భారత్ చేయాలంట ఈయన ఏదో పీకుడు వాడు ఏదో చెప్తాడు వీడియో పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టు ఎవడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రాజ్యాంగంలో ప్రూవ్ అయిపోయింది ప్రపంచ దేశాలు ఒప్పున్నాయి అన్ని చోట్ల వచ్చింది మీకు గ్రంథంలో ఉంటాయి అన్నీ ఉంటాయి వీడేదో చేస్తాడంట ఏదో చెప్తాడు చెప్పడానికి ఏదైనా ఆధారం ఉండాలా ఏదైనా కరెక్ట్గా ఉండాలా సైన్స్ ప్రకారం కానీ సిద్ధాంతం ప్రకారం కానీ అది ఏమీ తెలియదు పీకేసినట్లు ఇప్పటి వరకు ఇప్పుడు వీళ్ళన్నా బాగా డబ్బులు సంపాదించి ఉన్నాడు అవి తీసుకొచ్చి సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా ఇది చేయడు రేపు ఎలక్షన్లు వచ్చినాక చేస్తాడు సోషల్ సర్వీస్ ఇంట్లో నుంచి పైసలు తీసుకురాడంట కానీ వచ్చి సోషల్ సర్వీస్ చేస్తాడా అప్పుడు రాష్ట్రాన్ని బాగుపడతాడా ఇదన్నీ కాదు విషయం ఏంటంటే వీళ్ళంతా గేమ్ ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే వీళ్ళు ఏది బీజేపీకి సపోర్టు పవన్ కళ్యాణ్ కదా సో ఈ ఇతన్ని ఏదన్నా చేసి చేద్దాం అంటున్నారు కానీ అంత సీన్ అయ్యేది కాదు అక్కడ ప్రస్తుతం ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది ఇది ప్రస్తుతానికి ఇప్పుడున్న గవర్నమెంట్ జగనా ఇప్పుడు అక్కడ వాళ్ళకు కూడా సెంట్రల్ నుంచి ఫండ్ రాలే ఒక ఫండ్ రాలే ఇప్పుడు ఆయన కూడా ఎక్కడి నుంచి డెవలప్ చేస్తాడు చెప్పండి ఇప్పుడు చంద్రబాబు గారే ఉన్నారనుకున్నాను ఇప్పుడు నేను చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తాను ఆయన కూడా ఎక్కడి నుంచి చేస్తాడు కేంద్రం ఇవ్వకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు జాబ్స్ కానీ ఇవన్నీ లేకుండా అక్కడ వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు అక్కడ మినిమం ఐటీ డెవలప్మెంట్ లేకుండా చేశారంటున్నారు మీరేమంటారు సో ఉండొచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఐటీ డెవలప్మెంట్ లేకుండా ఉండొచ్చు అంటే అక్కడ నిజంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి విజయవాడ పోయిన వాళ్ళు కొన్ని ఆఫీసులు పెట్టుకొని ఉన్నారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు సరిగ్గా లేక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళు లాస్ట్ చూసారు లాస్ట్ పెట్టుకోరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డెవలప్ చేయాలంటే మినిమం కేంద్రం నుంచి రావాలి కదా ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటుంది కానీ మరి రిటర్న్ ఇస్తుందా ట్యాక్స్ ప్రకారంగా ఇచ్చేస్తుందా దాంట్లో మళ్ళీ మొన్న ఏదో అన్నారు ఎవరు నేను అంత క్లారిటీ లేదు కేంద్రం ఏమిస్తుంది ఇవన్నీ మోదీ చేసే అన్నీ ఏమున్నాయంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆంధ్ర ఏర్పడినంటే సీఎంగా అయ్యారు అక్కడ సపోర్ట్ లేకపోయినా సరే ఇప్పుడు కియా పరిశ్రమ తీసుకురావడం ఇలాంటివన్నీ ఎక్కువ ఐటీ పైన ఎక్కువ మైండ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు అమర్నాథ్ గారు ఉంటే కోడి గుళ్ళు పడే పెట్టింది అమర్నాథ్ గారు ఉన్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ ఓకే అక్కడ ఐటీ మినిస్టర్ ఇక్కడ ఐటీ మినిస్టర్కి డిఫరెన్స్ చూస్తే అతను సరిగా అంతగా లేదని చెప్పేసి అంటున్నాను మీరేమంటారు అయితే ఉండొచ్చు అంటే టెక్నాలజీగా నిజం కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని దేశాలు